హాయ్ హలో, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. దిస్ ఇస్ సర్తాజ్. అయితే ఇవాళ మనతో పాటు లీగల్ అడ్వైజర్స్ ఇవ్వడానికి అండ్ లీగల్గా చాలా విశేషాలు చెప్పడానికి వీ హ్యావ్ విత్ అస్ సీనియర్ అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్. సో ఆయనతో మాట్లాడదాము. మాట్లాడి అసలు డిఫరెంట్ టాపిక్స్ గురించి తెలుసుకుందాం. హలో అండి. హలో, నమస్తే. హౌ ఆర్ యూ? ఫైన్ అండి, బాగున్నారా? సో అయితే రీసెంట్గా న్యూస్ బ్రేక్ డౌన్లో ఐ హావ్ సీన్ దిస్ కిషోర్ మిశ్రాస్ టాపిక్. అంటే ఆయన వాళ్ళ వైఫ్ని కొంచెం అనుమానంతో కార్తో గుద్దేయడం జరిగింది. సో అసలు ఈ టాపిక్ ఏంటి, ఈ కేసు గురించి మీరేం చెప్తారు? అంటే ఒకటే అండి, ఇప్పుడు మనం చూసింది కూడా మామూలుగా ఇప్పుడు చూస్తాం, మీడియాలో చూస్తున్నాము. కిషోర్ మిశ్రా అనే ఆయన నిర్మాత అనుకుంటా, బాలీవుడ్ నిర్మాత ఆయన. ఆయన ఏంటంటే, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, ఆయన ఏంటంటే వాళ్ళ భార్యకి తో అనుమానం ఉంది, వాళ్ళ భార్య మీద అనుమానం ఉంది, భార్యకి సంథింగ్ ఏదో అఫేర్స్ ఉన్నాయి అన్న అనుమానంతో అతను ఉన్నాడు. సో ఆ సందర్భంలో వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. జరిగినప్పుడు సడన్గా ఇతను లోపలైన కారులో లోపల స్పీడ్కి వెళ్ళిపోయి కారులో డోర్ వేసేసుకున్నాడు. ఏమో దాన్ని అడ్డుపడింది, కారుకి అడ్డంగా వెళ్ళింది, ఎందుకు వెళ్తున్నావు ఏంటి అని. వెళ్ళినప్పుడు ఇతను ఇంటెన్షన్గా ఆమెని ఢీ కొట్టాడు, డాష్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అంతటితో యాక్చువల్గా ఏంటంటే, ఒక సామాన్యక హ్యూమానిటేరియన్ గ్రౌండ్ ఏంటి, ఒక వ్యక్తి మనం వెహికల్ మీద వెళ్తున్నాం, తగిలింది అనుకోండి, కింద పడ్డాడు అనుకోండి, మనం ఏం చేస్తాం, ఆ కారు ఆపి అతను తీసుకెళ్తాం, లేదా దెబ్బ తగిలితే హాస్పిటల్లో తీసుకెళ్తాం, షిఫ్ట్ చేస్తాం. ఇది తెలియని వ్యక్తికి నేను అనేది, కానీ సొంత భార్య అయినప్పుడు కూడా ఆయన రియాక్షన్ ఎలా ఉండాలి, వెంబడే తీసుకెళ్ళిపోయి ఏం జరిగింది ఏంటి అనేది. ఏది యాక్సిడెంట్లుగా అనుకుంటే, సో ఇది యాక్సిడెంట్లుగా కాదు, ఆయన ఉద్దేశపూర్వకంగానే ఆమెని కాళ్ళ మీద కారు ఎక్కి చేయటం, ఆమె రెండు కాళ్ళు ఎరగటం, తర్వాత అతను ఆపకుండా వెళ్ళిపోయాడు నిర్దాక్షిణ్యంగా. సో అంటే ఏంటి, ఇక్కడ క్లియర్గా ఏంటంటే ఆమెను చంపాలన్న ఉద్దేశంతోనే అతను చేశాడన్నది మనకు క్లియర్గా కనపడతా ఉంది, మీకు అక్కడ ప్రైమోఫేస్ ఎవిడెన్స్ క్లియర్గా కనపడతా ఉంది. సో అతను కనుక చేశాడు కాబట్టి అతని మీద ఏంటంటే ఈ 307 అటెంప్ట్ టు మర్డర్ కేసు సెక్షన్ పడే అవకాశం ఉంది. ఓకే, ఒకటి. అలాగే ఇంకేదన్నా ఆమెను తిట్టడం కానీ ఇంకేదన్నా చేస్తే 498 సెక్షన్ కూడా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా డౌరీ కోసం హరాస్మెంట్ అవి చేస్తే మాత్రం సెక్షన్ 304 కింద కూడా అతని మీద ఎఫ్ఐఆర్ ఉండే అవకాశం ఉంది. అలాగే బెదిరించినందుకు కూడా, ఆమెను చంపుతాన్ని బెదిరించినందుకు కూడా ఇంకో సెక్షన్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే, ఒక భార్య పైన అతను అనుమానముతో వితౌట్ ఎనీ ప్రూఫ్ లేకుండా ఆమెను చంపాలనే ఉద్దేశమే అతనికి కనపడతా ఉంది, ఒకటి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఈ 497 అడాల్టరీ అంటారు, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా సరే భార్య కానీ భర్త కానీ వ్యభిచారం చేస్తే అది 497 కింద అంతకుముందు శిక్ష అనేది ఉండే, ఐపీసీ 497 ఉండేది, కానీ ఇప్పుడు తీసేయడం జరిగింది. ప్రజెంట్ అయితే 497 సెక్షన్ లేదు. ఓకే, ఓకేనండి. అంటే అడల్టరీ గ్రౌండ్ అనేది ప్రజెంట్ లేదు. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా అడల్టరీ చేస్తే దట్ మైట్ బి హస్బెండ్ ఆర్ వైఫ్, అప్పుడు మరి ఏంటి? ఒకవేళ ఎవరైనా అడల్టరీ చేసి వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంటే, వీళ్ళ దగ్గర ఖచ్చితమైన ఎవిడెన్స్ ఉంటే దాన్ని బేస్ చేసుకుని డైవర్స్కి వెళ్ళటమే తప్ప దాన్ని రుజువు చేసి శిక్ష, అతనికి శిక్ష పడాలనే ఉద్దేశం, శిక్ష పడాలని ప్రయత్నం చేయడం అది లేదు. అడల్టరీ అనేది ఈ సుప్రీంకోర్టు కేసులో, అంటే ఒకప్పుడు ఉన్న రూల్లో ఉందా? ఉందండి, అప్పుడు అడల్టరీ చేస్తే శిక్ష అనేది ఉంది, కానీ రీసెంట్గా సుప్రీంకోర్టు వారు ఇచ్చిన కొన్ని గైడ్లైన్స్లో అది అబాలిష్ చేశారు, ఎరేజ్ చేసేసారు. అప్పుడు ఈ రోజు ఐపీసీలో ఆ సెక్షన్ లేదు, 497 లేదు. అలాగే ఇంకా రెండు మూడు సెక్షన్స్ కూడా హస్బెండ్ అండ్ వైఫ్ ఎవరైనా అడల్టరీ చేస్తే దే ఆర్ ఎలిజిబుల్ టు టేక్ డివోర్స్, అంతేగాని అంతేనండి, ఎవరి మీద ఏ శిక్ష పడదు. ఓకే, ఇప్పుడు అడల్టరీ చేస్తే మీరు చేయాల్సింది ఏంటంటే డైరెక్ట్గా డైవర్స్ తీసుకొని ఇంకా మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే ఒక భార్య కనుక అడల్టరీ చేసింది అనుకోండి, ఉదాహరణకు భార్య కనుక అడల్టరీ చేసింది, ఆ ఎవిడెన్స్ ఇతని దగ్గర ఉందనుకుంటాయి, ఆమెకు కొన్ని మెయింటెనెన్స్ పొందే అవకాశం లేదు. జనరల్గా 125 సిఆర్పిసి కింద మెయింటెనెన్స్ అనేది ఉంటుంది, 125 సిఆర్పిసి కింద. సో అది అయితే వాళ్ళకి అడల్టరీ గ్రౌండ్లో కనుక ప్రూవ్ అయితే, మహిళలు కనుక అడల్టరీ గ్రౌండ్లో కనుక ప్రూవ్ అయితే మీకు 125 సిఆర్పిసికి ఎలిజిబుల్ కారు, ఒకటి. తర్వాత ఇదే కాకుండా అల్యూమినీ ఇవన్నీ ఉంటాయి కదా, ఆమె కావాల్సిన సంబంధించినవి అవన్నీ కూడా రావండి. ఇది ఒక సింపుల్ డైవర్స్ వస్తుంది. సరే, పురుషుడు చేస్తే పురుషుడికి ఏ మెయింటెనెన్స్ ఏమి ఉండదు కాబట్టి దాని గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సో అదండి, అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే, భార్య వ్యభిచారం చేసిన, భర్త వ్యభిచారం చేసిన, మీరు ప్రశాంతంగా, ఇప్పుడు మనం చూసి ఎన్నో సెలబ్రిటీస్ డైవర్స్లు చూసాం, ఇప్పుడు మన కళ్ళ ముందు కనబడుతూనే ఉన్నాయి, రోజు కూడా ఫైల్ అవుతూనే ఉన్నాయి. సరే, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందా ఏంటా, కొంతమంది అడల్టరీ గ్రౌండ్ కింద దొరికిన వాళ్ళు ఉన్నారు సెలబ్రిటీస్లో, చాలామంది ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు, ఇందులో ఉన్నారు, అందులో ఉన్నారు, అన్ని రకాలలో ఉన్నారు, వాళ్ళు ఇలాగ ఎవరు చంపలా, చంపడానికి ఎవరు ప్రయత్నం చేయలే. సో సింపుల్గా ఏమో, నీకు పడలేదమ్మా నాకు పడలేదు,
సరే నువ్వు నీకు నేను నచ్చరా నాకు నువ్వు నచ్చలేదు సింపుల్గా వెళ్ళి ఆ డైవర్స్ తీసుకున్నారు వాళ్ళకి ఇవ్వాల్సింది ఏదో మాట్లాడుకున్నారు కానీ ఇలా హత్య ప్రయత్నం చేయటం అని లేదా ఆమెను చంపాలని ఉద్దేశం అనేది అది కరెక్ట్ కాదు మనం అందరం కూడా దాన్ని ఖండించాల్సింది సో ఫైనల్లీ దీని మొత్తం బేసిస్ మీద మనకు అర్థమైంది ఏంటంటే ఇఫ్ ఎనీవన్ ఇస్ డూయింగ్ అడల్టరీ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు డివోర్స్ మాత్రమే తీసుకోగలరు దాని తప్ప ఇట్లాంటి రివెంజ్ తీసుకోవడం కానివ్వండి కేసెస్ పెట్టడం కానివ్వండి జరగదు రైట్ సో థ్యాంక్ యూ సో మచ్